హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వీడియో అయితే వస్తుంది మైక్రోవామ్ కల్చర్ ఎందుకంటే మన ఛానల్ పెట్టి తర్వాత టూ హండ్రెడ్ వీడియోస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నియోకాడినా స్ట్రిమ్స్ అండ్ మైక్రోవామ్ కల్చర్ అయితే అవైలబుల్గా ఉంది ఏపీ తెలంగాణకి అలాగే వీళ్ళ దగ్గర బీటా ఫిష్ మేల్ అండ్ ఫీమేల్ అలాగే గప్పీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఈ వీడియో చూసి వాళ్ళ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఎవరికైనా మైక్రోవామ్ కల్చర్ కావాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ముందుగా మీరు చూసుకోండి మైక్రోవామ్ కల్చర్ అయితే ఇలా ఉంది ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఇప్పుడైతే ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను పదండి స్టెప్ వన్ ముందుగా బ్రెడ్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాని చుట్టుపక్కల ఉన్నాయి బ్రౌనిష్గా ఉంటుంది కదా దాన్ని రిమూవ్ చేసుకొని పక్కన అయితే పడేసుకోవాలి తర్వాత అయితే ఇలా ఉంటుంది స్టెప్ టూ బ్రెడ్ని బాగా పౌడర్లాగా అయితే చేసుకొని ఒక ప్లాస్టిక్ బాటిల్లో కానీ ప్లాస్టిక్ కప్పులోకి కానీ వేసుకోవాలి మొత్తం అనేది డిస్ప్లే మీద అయితే నెంబర్ కనబడుతుంది కదా వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి ఏపీ తెలంగాణ డెలివరీ అయితే సెవెంటీ రూపీస్ చెప్పారు హోమ్ డెలివరీ ఎవరు కావాలన్నా సరే ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అయితే ఇక్కడ బాగా మిక్స్ చేసుకున్నారు కదా సెకండ్ స్టెప్లో ఎక్కడ బ్రెడ్ పీసెస్ అయినా మిగలకుండా బాగా పౌడర్ లాగా అయితే బాగా మిక్స్ అయితే చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగైతే మనకు అవుతుంది మొత్తానికి అవిన తర్వాత థర్డ్ స్టెప్ థర్డ్ స్టెప్లో మనం వాటర్ అనేది తీసుకోవాలి తీసుకొని కొంచెం వేసుకున్న తర్వాత బ్రెడ్ అనేది బాగా మిక్స్ అయితే చేసుకోవాలి స్పూన్తో కానీ లేదా మీ దగ్గర ఏముంటుంది దాంతో బాగా మిక్స్ మిక్స్ చేసుకొని బాగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఈ మైక్రోవోవ్ కల్చర్ ఎవరికైనా కావాలి అంటే వెంటనే ఆ స్క్రీన్ మీద ఉనే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి స్టెప్ త్రీ ఇక్కడ మైక్రోవ్ కల్చర్ ఉంది కదా స్టార్టర్ అనమాట ఇది దీన్ని మనం ఇప్పటి వరకు మనం బ్రెడ్ని పేస్ట్లో చేసుకున్నాం కదా దాంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం యాడ్ చేసుకుంటే చాలు మైక్రోవేవ్ కల్చర్ అనేది అయితే ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయితే అయిపోద్ది అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొంచెం అయితే స్పూన్తో తీసుకొని యాడ్ అయితే చేస్తాను ఇక్కడ మీ అందరు క్లియర్గా కనబడింది అయితే అనుకుంటున్నాను చాలా మైక్రోవామ్ కల్చర్స్ అయితే ఉన్నాయి చాలా మూవ్ అవుతున్నాయి మైక్రోవామ్స్ అయితే ఈ ఫిషెస్కి చాలా చాలా ఉపయోగపడతాయి లైవ్ ఫుడ్ అయితే ఇగోండి అక్కడ కొంచెమే స్టార్టర్ అనేది మనం ఇక్కడ యాడ్ అయితే చేసుకుంటున్నాం కదా యాడ్ చేసుకున్న తర్వాత ఆ బాక్స్ పైన క్యాప్ అనేది ఉంటుంది కదా దానికి చిన్న హోల్ కానీ లేదా కాటన్ క్లాత్ కానీ మనం మూత అయితే పెట్టుకోవాలి మీరు ప్లాస్టిక్ కప్ కానీ పెట్టినట్టయితే దానికి చిన్న హోల్ అనేది పెట్టుకోండి అయితే దీన్ని ఇలా మిక్స్ చేసుకొని త్రీ డేస్ అయితే మనం ఉంచుకోవాలి ఆఫ్టర్ త్రీ డేస్ మీరు చూసుకున్నట్టయితే మైక్రోవామ్ కల్చర్ అనేది క్లియర్గా కనబడుతుంది కొన్ని వేలల్లోనైతే ఉన్నాయి మైక్రోవామ్స్ అనేవి ఇవి ఎక్కువగా బేటా ఫిష్ ఫ్రైస్కి కానీ లేదా నార్మల్గా ఫిష్ ఫ్రైస్కి కానీ అయితే వేస్తారు అలాగే స్టార్టర్ లేకుండా కూడా మీరు మైక్రోవ్ కల్చర్ అనేది చేసుకోవచ్చు కాకపోతే వన్ టేబుల్ స్పూన్ ఈస్ట్ అనేది మీరు కలుపుకోవాలి ఇది ఫ్రెండ్స్ మైక్రోవ్స్ కల్చర్ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా డెలివరీ కావాలనుకుంటే వెంటనే అక్కడ స్క్రీన్ కనబడి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్